నేను పత్రికల ద్వారా ప్రజానికానికి అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన అందరికీ పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. సినిమా ఇండస్ట్రీ అంటే ఎంత కాంపిటీషనో మీ అందరికీ తెలుసు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా వెదుగుతూ అనేకమైనటువంటి బిరుదులు తీసుకొని ఒక చివరిగా మిగిలింది ఏంటంటే ఒక్క భారత రత్న తప్ప అన్ని స్టెప్పులు ఎక్కినటువంటి వ్యక్తి మన అందరి పెద్దన్నయ్య చిరంజీవి గారే అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. పద్మవిభూషణ్ మనందరికీ ఎంతో గర్వకారణం. నాకు అత్యంత ఆప్తులు, నా శ్రేయస్సు కోరుకునేటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు కాగా నాగబాబు గారు లాగా నా శ్రేయస్సు కోరుకునేటువంటి వ్యక్తులు పెద్దన్నయ్య చిరంజీవి గారని. ఆయన ఒక అజాతశత్రువు అంటే ఉదాహరణ మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాం. సో అలాంటి కుటుంబంలో ఈరోజు నేను కూడా మీకు ఒక తమ్ముళ్ళగా జాయిన్ కావటం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారిని గురించి మీ అందరికీ తెలుసు. సినిమా ఇండస్ట్రీ స్టార్ అనగానే మీ అందరికీ తెలుసు ఒక విలాసవంతమైన జీవితం ఉంటుంది. మరి ఆయన సినిమాలు చేసుకుంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెమ్యునరేషన్ వస్తుంది. అవన్నీ వదులుకొని ప్రజల కోసం ఈరోజు వ్యక్తిగతంగా ఆయన ఎన్ని విమర్శలు చేసినా లెక్క చేయకుండా ప్రజాసేవ కోసం వచ్చారంటే మనం అందరం కూడా ఆయన్ని అభినందించాలని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. నాకు తెలుసు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పర్ఫెక్ట్గా కడతారు. నాకు తెలుసు రెమ్యునరేషన్ ఏదైతే వచ్చిందో ఆ డబ్బులతోటి పార్టీ నడుపుతున్నాడు. పార్టీ నడపటం అంటే అది ఆషామాషా పని కాదు. కానీ ఆయన ఎక్కడ తల వంచకుండా సొంత డబ్బులతోటి ఈరోజు పార్టీని మరి బలోపేతం చేశారంటే ఆయనకి మనం అందరం కూడా సెల్యూట్ చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. ఆయన 2 సార్లు నేను మాట్లాడిన తర్వాత నేను ఇంకా ఆయనకు దగ్గర కావాలి, పార్లమెంటు సభ్యుడిగా నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరాలి, ఆయనతో పాటు కలిసి ప్రజాసేవ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నా. తప్పకుండా నా రాజకీయ జీవితం పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఎన్నో ఒడుగుదొడుగులు చూశాను, దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేను ఒక కుగ్రామం నుంచి, చిన్న గ్రామం నుంచి నేను వచ్చాను. నాకు బాధలు తెలుసు, ప్రజాసేవ అంటే తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఆలోచన విధానం ప్రకారం ఒక డిసిప్లైన్ కార్యకర్తగా ఈరోజు నుంచి ఒక జన సైనికుడిగా ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్పినా ఆ బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పి మన పార్టీని దినదినాభివృద్ధి చేసుకోవాలి. మనం పార్టీని బలోపేతం చేసుకోవడంలో మన అందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలి. రాజకీయ పార్టీ అంటే ఇది ఎప్పుడూ సంతోషంగానో
లేకపోతే ఆనందంగా కూడా ఉండదు. మరి కష్టాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, పైపెచ్చు వ్యక్తిగత విమర్శలు ఎక్కువైపోయినాయి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో. ఇతను కొత్త ట్రెండ్ వచ్చింది, అవన్నీ తట్టుకోవాలి, వాటన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా